మునుగోడులు అవసరం లేకుండా వచ్చినటువంటి ఉప ఎన్నిక జరుగుతా ఉంది మీ అందరికీ ఆ విషయం తెలుసు ఉప ఎన్నిక ఫలితం కూడా మీరు ఎప్పుడో తేల్చేసినారు ఆ విషయం కూడా నాకు తెలుసు గత 20 రోజులుగా అనేక వాదోపవాదాలు చర్చోపచర్చలు అన్నీ జరిగినాయి మీరు అన్నీ విన్నారు నేను కొత్తగా చెప్పడానికి కూడా ఏమీ లేదు వాస్తవానికి మీకు అన్ని విషయాలు తెలుసు న్యాయమేందో ధర్మమేందో మంచేందో చెడ్డేందో మీకు అన్నీ తెలుసు ఒక నాలుగు విషయాలు మీకు చెప్పాలని చెప్పి మీ మధ్యకి ఈ రోజు నేను రావడం జరిగింది నేను ఒకటే ఒక మాట మీ బిడ్డగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అందరిని నేను ఒకటే మాట కోరుతా ఉన్నా ఎలక్షన్లు వస్తాయి అనేక రకాలుగా వస్తాయి ఏందో ఏమో ఎలక్షన్ రాగానే ఒక మాయరోగం పట్టుకుంటుంది మనకు గాయి గాయి గత్తర గత్తర లొల్లి లొల్లి ఈ ఎలక్షన్ మోపైందంటే కొంతమంది ఓ గజం ఎత్తు మీద గాలినే నడుస్తుంటారు ఒక లొల్లి కాదు ఒక బొబ్బ కాదు ఇలా విచిత్ర వేషధారులు డ్యాన్సులు చేసేటోళ్ళు అనేక రకాల మనుషులు వస్తారు అనేక పార్టీలు వస్తాయి అనేక విషయాలు చెప్తారు ఈ చెప్పేటోళ్ళకు నిలబడ్డోళ్ళకు పార్టీలోళ్ళకు గాయి గాయి గత్తర గత్తర ఉంటుంది ప్రజలకు మనకెందుకు ఉండాలి అని నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని దయచేసి నేను చెప్పిన మాటలు మీ అందరికీ కూడా నేను చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా ఇక్కడ ఏదో కేసీఆర్ చెప్పిండు తమ్మినేని వీరభద్రం గారు చెప్పిండ్రు సాంబశివరావు గారు చెప్పిండ్రని చెప్పి మీరు దయచేసి ఇక్కడనే వదిలేసిపోవద్దు ఎవరు చెప్పిన మాటలైనా సరే మీ ఊరికి వెళ్ళిన తర్వాత మీరందరూ కూర్చొని చర్చ చేయాలి నిజానిజాలు తేల్చాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఓటు అనేది మన తలరాత రాసుకునేటువంటి ఒక గొప్ప ఆయుధం మన దేశంలో ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థను నిలబెట్టేటువంటి ఒక అద్భుతమైన శక్తివంతమైనటువంటి ఆయుధం అది అలవోకగా వేస్తే ఒళ్ళు మరిచిపోయి వేస్తే ఇల్లు గాలిపోతుంది వేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏది మంచిది ఏది చెడ్డది సమాజానికి అవసరమైంది ఏది అని ఆలోచించి వేస్తే మన బతుకులు బాగుపడతాయి మునుగోడు బాగుపడుతుంది నల్లగొండ బాగుపడుతుంది తెలంగాణ బాగుపడుతుంది భారతదేశం కూడా బాగుపడుతుంది కానీ అలవోకగా తమాషగా ఏదో మా బావ చెప్పిండను మా బావమారు తెచ్చిండను ఇంకేదో మర్యాద చేసిండను ఒక డ్యాన్స్ చేస్తే మంచిగా అనిపించిందను ఎటమటంగా ఓటేస్తే చాలా పెద్ద ప్రమాదం వచ్చే ఆస్కారం ఉంటుంది నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా దేశంలో ఉన్నది ప్రజాస్వామ్యం నేను పైకి వస్తా ఉంటే వీరభద్రం గారి ఉపన్యాసం నేను వింటా ఉన్న కింద ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో ఒకసారి దయచేసి మనసు విప్పి ఆలోచన చేయాలి గాయి గాయి కావద్దు ఓటు వేసేటప్పుడు నిదానంగా ఆలోచించి ఏది మంచిదో అది వేయాలి కరిచే పాము అని తెలిసి కూడా మెడలు వేసుకుంటామా వేసుకుంటామా మేము కరుస్తాము మేము పాములము అయినా మాకే ఓటేయాలి ఈ విషయం ఆలోచన చేయాలి దయచేసి గ్రామంలో ఉన్న పెద్దలు మంచి చెడ్డ ఉండొచ్చు పార్టీ భేదాభిప్రాయాలు ఉండొచ్చు కొన్ని సిద్ధాంత భేదాలు ఉండొచ్చు కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఎప్పటిదాకైతే దేశంలో ఆ చైతన్యం రాదు ఈ నాటకాలు నడవై నయవంచనలు నడవై మోసాలకు లొంగిపోము ప్రలోభాలకు లొంగిపోము అని ప్రజలు సమాధానం చెప్పరో అప్పటిదాకా ఈ దుర్మార్గ రాజకీయాలు దేశంలో కొనసాగుతూనే ఉంటాయి దోపిడీదారులు తమ దోపిడీ కొనసాగిస్తూనే ఉంటారు మాయమాటలు చెప్తూనే ఉంటారు మన బతుకులు గిట్లనే ఉండిపోతాయి దయచేసి మీరందరూ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా
ఇయాలా నాతో పాటు మనందరితో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు నా ఎంబడ వచ్చిన ఇప్పుడు హైదరాబాద్ నుంచి నిన్న మొన్న కొంతమంది ఢిల్లీ బోకర్ గాళ్ళు మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొందామని మీకు 100 కోట్ల రూపాయలు ఇస్తాం మీరు పార్టీస్ పెట్టి రమ్మంటే వాళ్ళని ఎడమకాలు చెప్పుతోని కొట్టి రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదురా మేము అంగట్లో సరుకులం కాదు మేము తెలంగాణ బిడ్డలమని తెలంగాణ ఆత్మ గౌరవ బావుటాను హిమాలయ పర్వతమంత ఎత్తు ఎత్తినటువంటి మన తెలంగాణ బిడ్డలు నలుగురు ఎమ్మెల్యేలు నాతో వచ్చారు బాగొట్టాలి చప్పట్లు మిత్రుడు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు వారు వెంట మన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే దళిత బిడ్డ మిత్రుడు గువ్వల బాలరాజు గారు మన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా కొత్తగూడెం జిల్లా వినపాక నియోజకవర్గం గిరిజన బిడ్డ వినపాక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రేగా కాంతారావు గారు ఇటువంటి వాళ్ళు కావాలి రాజకీయాలు వీళ్ళే కదా కావాల్సింది జాతి గౌరవాన్ని దేశ గౌరవాన్ని అంగట్లో పశువుల్లాగా అమ్ముడుపోకుండా 100 కోట్ల రూపాయలు ఇస్తామంటే కూడా గడ్డి పోసతో సమానంగా ఇసిరి కొట్టేసి తెలంగాణ కాపాడిన బిడ్డలు ఒకసారి దయచేసి మీరు అందరికీ వారికి గట్టిగా స్వాగతం చెప్పాలని నేను కోరుతా ఉన్నా ఎందుకు చెలరేగుతున్నది ఈ 100 కోట్ల రూపాయల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులను ఇతర వాళ్లను సంతలో పశువుల్లాగా కొని ప్రభుత్వాలు కూలగొట్టేటువంటి అరాచక వ్యవస్థ ఇది మంచిదా నేను అడుగుతా ఉన్న నరేంద్ర మోడీ గారు ఏం కావాలి నీకు ఇంకా ఈ దేశంలో ప్రధానమంత్రి పదవిని మించిన పదవి లేదు కదా ఒకసారి కాదు నీకు 2 సార్లు అవకాశం వచ్చింది కదా ఎందుకు ఈ కిరాతకం ఎందుకు ఈ దుర్మార్గం ఎందుకు ఈ అరాచకం ఇది దేనికోసం ఏ దేశం కోసం మంచిది సమాజానికి ఏ రకంగా మంచిది మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా ఎందుకు ప్రోత్సహిస్తా ఉన్నారు ఇటువంటిది ఇలా నరేంద్ర మోదీ గారి అండదండలు లేకుండానే ఆర్ఎస్ఎస్ లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్కు వచ్చి ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉన్నారు దుర్మార్గమైన పనిచేసి ఎట్లా వచ్చిండ్రు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు వాళ్ళు ఆఫర్ చేసిన ఈ 100 కోట్ల రూపాయల ధనం ఎవరిచ్చిండ్రు ఎక్కడి నుంచి వచ్చింది ఇగో ఎంక్వైరీ జరగాలి దీని మీద దీని వెనుక ఎవరున్నారో వాళ్ళు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హులు కారు ఇంత అరాచకం జరుగుతుంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం మౌనం పాటిద్దామా దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా మనం మౌనంగా ఉంటే ఆ మౌనమే మనకు శాపం అవుతుందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇవి చూస్తూ ప్రేక్షకుల్లాగా ఇదేదో మనది కాదు అని అనుకునే సందర్భం కాదు ప్రతి పౌరుడు ప్రతి యువకుడు ప్రతి విద్యావంతుడు చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం దయచేసి మునుగోడులో ఉన్న మేధావి వర్గం విద్యాధికులు కవులు కళాకారులు రచయితలు మా అన్నదమ్ములు మా అక్క చెల్లెలు మనసు పెట్టి ఆలోచించాలే నేను చెప్పిన మాట నిజమా కాదా మీ ఊరికి పోయిన తర్వాత మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి ఇప్పుడు కానీ ఓటేసేటప్పుడు దేనికో ఆశపడి ఎవడో చెప్పిండని ఇంకా ఇంకో రకంగా ఏదో మాయపరిస్తే ఆ మాయ మాటలకు లొంగిపోయి ఓట్లేస్తే మంచి జరగదు మనం పండ్లు తినాలంటే ముండ్ల చెట్లు పెడితే పండ్లు రావు పండ్ల చెట్లు పెడితేనే పండ్లు వస్తాయి చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలి